కేంద్రంగా విజయవాడని వేదికగా చేసుకుని కాల్ మనీ పేరుతో బడుగు మధ్యతరగతి ప్రజానీకాల జీవితాలని చల్ల చెదురు చేయటమే కాకుండా మహిళలకు సంబంధించినటువంటి మానాన్ని కూడా దోచుకున్నటువంటి సంఘటన ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా భారతదేశాన్ని కుదిపి వేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వానికి మహిళలు ముఖ్యంగా ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే ప్రజాస్వామ్యవాదులందరూ కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు ఒక పక్కనుంటే మరోపక్క అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉంటే ఇంతటి ప్రాముఖ్యత గల అంశం పేద మధ్యతరగతి మాన ప్రాణాలను దోచుకున్నటువంటి సంఘటనకు సంబంధించి కాల్ మనీని అసెంబ్లీలో చర్చించాలని ప్రతిపక్ష పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ చర్చకు తీర్మానాన్నిస్తే చర్చను అడ్డుకోవడానికి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పలుకుతున్నటువంటి కుయుక్తుల్ని ఇవాళ యావత్తు ప్రజానీకం ముక్త ఖండంతో ఖండిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజున కాల్ మనీ చర్చకు వైఎస్ఆర్సీపీ లేవనెత్తుకనే రాజకీయాలకు అతీతంగా భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లోనే మేధావిగా గుర్తింపు పొంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఒక సాగుగా తీసుకొని తన రాజకీయ అవసరాల కోసం ఇవాళ అంబేద్కర్ గారి మీద చర్చ పెట్టాలని చెప్పి నిన్న ఇవాళ కూడా తెలుగుదేశం పార్టీ అవలంబిస్తున్నటువంటి రాజకీయ వైనాన్ని చూస్తూ ఉంటే నిజంగా సిగ్గుతో తల ఉంచుకునే పరిస్థితులు గమనిస్తూ ఉన్నాయి. నిజంగా మేము అడుగుతూ ఉన్నాం, నీకు అంబేద్కర్ గారి పట్ల కానీ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం పట్ల కానీ నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటేనో లేకపోతే అంకిత బాగుంటేనో అంబేద్కర్ గారు పుట్టినరోజుని ఏప్రిల్ 14వ తారీఖున ఈ రాష్ట్రంలో నువ్వు ఏ కార్యక్రమాలు చేపట్టావు ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాల్సిన కోరుతా ఉన్నా. డిసెంబర్ 6వ తారీఖు ఆయన వర్ధంతి, దానికి సంబంధించి కానీ అదేవిధంగా ఇవాళ భారతదేశంలో ఒక మంచి రాజ్యాంగాన్ని కొనసాగించిన పరిస్థితులు కానీ రాజ్యాంగాన్ని ఆమోదించినటువంటి రోజు డిసెంబర్ 26వ తారీఖు. అటువంటి డిసెంబర్ 26వ తారీఖును కూడా తెలుగుదేశం పార్టీ ఎక్కడా కూడా ఒక చిన్న కార్యక్రమానికి కూడా పెట్టినటువంటి పరిస్థితులే. ఇవాళ కేవలం అసెంబ్లీలో కాల్ మనీకి సంబంధించినటువంటి చర్చకు వస్తూ ఉంది, ఏదో ఒక విధంగా కాల్ మనీకి సంబంధించినటువంటి చర్చని పక్కదారు పట్టించాలనే ఆలోచనతోనే రాజకీయ అవసరాల కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఇవాళ అవసరానికి వాడుకున్నటువంటి పరిస్థితులు కూడా చూస్తూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఇవాళ తెలుగుదేశం పార్టీ వాడుకున్నటువంటి వైనాన్ని నిరసించే విధంగా ఆయనకి పాలాభిషేకం చేసి ఆయనకి ఏ మతాలు కూడా లేవో, ఆయన ఈ దేశంలో ఎన్నో కులాలకు సంబంధించి ఎన్నో మతాలకు సంబంధించి ఎన్నో ప్రాంతాలకు సంబంధించి కూడా అందరూ కూడా భారతీయులు అనే భావంతోనే ఆయన జీవిత మొత్తం కూడా యావత్తు కూడా ముందుకు కొనసాగినటువంటి పరిస్థితున్నాయి. అందుకే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయనకి పాలాభిషేకం చేస్తూ ఉంది. ఆయన చరిత్రలో మానవ జాతి ఉన్నంత వరకు కూడా ఆయనకి తిరుగులేదు. ఆయన విలువ ఎవరు తగ్గించాలన్నా ఎవరు రాజకీయ అవసరాల కోసం వాడుకోవాలన్నా ప్రజానికం చూస్తూ ఊరుకోదనే భావన వ్యక్తం చేయడం కోసం ఈరోజు ఈ కార్యక్రమం